హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అట. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మేము ఆల్రెడీ ఇంతకుముందు ఈ నోటిఫికేషన్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. కొంతమంది పాజిటివ్గా సపోర్ట్ చేశారు, ఒకరు ఇద్దరు నెగిటివ్గా కూడా కామెంట్ చేయడం జరిగింది. మరి ఒకసారి మీకు విత్ ఎవిడెన్స్తోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక ప్రముఖ దినపత్రికలో ఒక స్టేట్మెంట్, ఒక శీర్షిక కూడా ఇవ్వడం జరిగింది, మరో 15,000 పోలీస్ ఉద్యోగాలు తెలంగాణలో అని. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఖాళీల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైన అధికారులు. సో గతేడాది ఆల్రెడీ మనకు 2015లో 9,000 ప్లస్ ఉద్యోగాలు, అదేవిధంగా 2018లో 18,000 ప్లస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఏదైతే 2018లో విడుదలైన నోటిఫికేషన్కు సంబంధించిన మెరిట్ లిస్ట్ ప్రిపేర్ అవ్వబోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక కట్ ఆఫ్ మార్కులు ఇవ్వడం ఒకటే పెండింగ్ ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అవి కూడా వారం రోజుల్లోనే, ఆ కట్ ఆఫ్ మార్కులు కూడా వారం రోజుల్లోనే కంప్లీట్ చేసేసి, అంటే జూన్ చివరి వారంలో, మేము చెప్పినట్టుగానే జూన్ చివరి వారంలో రిజల్ట్ను అనౌన్స్ చేసేసి జూలై నుంచి ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మేము ఆల్రెడీ ఈ నోటీస్ కూడా మీకు ముందే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గతేడాది ఆరంభమైన పోలీస్ నియామక ప్రక్రియ లాస్ట్ స్టేజ్కి చేరుకోవడంతో అధికారులు మరో 15,000 ఉద్యోగాల భర్తీకి సమాయత్తం అవుతున్నట్టు ఇక్కడ మనకి స్టేట్మెంట్లో తెలుస్తుంది. ఇందుకు ఇదివరకు ప్రభుత్వం ఆల్రెడీ అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, కొత్త జిల్లాల ప్రాతిపాదికన, అంటే ఏవైతే మనకు జిల్లాలు ఉన్నాయో ఆ కొత్త జిల్లాల వారిగా ఖాళీలు ఉన్న ఉద్యోగాలు ఎక్కడెక్కడైతే రిటైర్మెంట్స్ అయినాయో వారి ప్లేస్లో అవన్నిటిని సేకరించి, వాటిపైన ఆల్రెడీ కసరత్తు జరుగుతుంది, వాటన్నిటిని సేకరించి వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఎన్ని ఖాళీలు ఏర్పడతాయి అవి ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతున్న నోటిఫికేషన్ లాస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైనా కొంతమంది జాయిన్ అవ్వక, కొంతమంది వేరే జాబ్స్కి వెళ్ళిపోవడం, అలా మిగిలిపోయిన అన్ని వేకెన్సీస్ కలిపి అతి త్వరలో, అంటే అది 15,000 కావచ్చు, అంతకంటే పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లు ఎవరైతే జాబ్ వద్దనుకొని వేరే జాబ్స్కి వెళ్తారో ఆ ఖాళీలన్నింటినీ ప్లస్, అదేవిధంగా ప్రభుత్వం ఆల్రెడీ 15,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిన సందర్భంగా ఆ ఖాళీలు ఈ ఖాళీలు అన్నింటినీ కలిపి ఇంకో భారీ నోటిఫికేషన్ పోలీస్ శాఖలో రానున్నట్టు మనకి ఇక్కడ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అనుమతి తర్వాయి మరో దాప 15,000 పోలీస్ ఉద్యోగాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది, చివరి దశకు చేరుకున్నట్టు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తదుపరి నియామకాలు కొత్త జిల్లాల ప్రాతిపదికన జరుగుతాయని ప్రభుత్వం ఇదివరకే పేర్కొన్న నేపథ్యంలో ఈ మేరకు ఖాళీల జాబితా సిద్ధం చేసే కసరత్తును ముమ్మరం చేశారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలు సేకరించి దానికి అనుగుణంగా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే భర్తీ ప్రక్రియ ఆరంభిస్తామని పోలీస్ నియామక మండలి అధికారులు పేర్కొన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ నోటిఫికేషన్కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అంటే, మరో వారం రోజుల లోపల కట్ ఆఫ్ మార్కులు విడుదల, కొత్తగా నోటిఫికేషన్, అది 15,000 పైగా ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉందని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒక విషయం ఏంటి అంటే, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ముందుగా ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీకు నచ్చితే, ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే డిసప్పాయింట్ అవుతున్నారో, ఉద్యోగం తక్కువ మార్క్స్ వచ్చాయి, అదే కానిస్టేబుల్ ఎస్ఐలో తక్కువ మార్క్స్ వచ్చాయని బాధపడుతున్నారో, మీరు అస్సలు బాధపడకండి. ఎందుకంటే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, కొంచెం కష్టము ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం, బట్ ఎలాగైనా స్టార్ట్ చేసి ఈసారి జాబ్ సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే, కన్ఫామ్గా మరో 15,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది. అది కూడా ఎప్పుడు రాబోతుంది అంటే, ఈ నోటిఫికేషన్, అంటే ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్ యొక్క భర్తీ ప్రక్రియ టోటల్గా పూర్తయిన తర్వాతనే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమంది నెగిటివ్గా కూడా కామెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఏంటి అంటే, ఇదే ప్రక్రియ ఇంకా కాలేదు, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎక్కడ ఇస్తారంటే,
ఈ ప్రక్రియ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందండి? జూన్లో కంప్లీట్ అవుతుంది, జూలైలో ట్రైనింగ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి అని వాళ్ళు మెన్షన్ చేశారు. సో జూలై నుంచి నెక్స్ట్ కమింగ్ డేస్ లోపల ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తిగా ఖాళీలు సేకరించి ఎక్కడెక్కడ ఏ వేకెన్సీస్ అంటే ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటిని గుర్తించి నోటిఫికేషన్ ప్రిపేర్ చేసి అతి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇక్కడ మనకైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వారందరికీ ఆల్ ద బెస్ట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.